అందరికీ నమస్కారం నేను శిరీష సిర్వెన్నల హోంవల్కి స్వాగతం ఈ మధ్య నన్ను అందరూ శ్రావణ మాసం ఈ సంవత్సరం రెండు శ్రావణ మాసాలు వచ్చాయి అది ఏంటి తెలియదక్క వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి శ్రావణ మంగళవారాలు ఎప్పుడు పట్టాలి అధిక శ్రావణ మాసం అంటున్నారు నిజ శ్రావణ మాసం అంటున్నారు ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు అసలు మనం శ్రావణ శుక్రవారం చేసుకోవాలి అని చెప్పని కొంతమంది అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు తెలియని వాళ్ళు అడుగుతున్నారు నేను కూడా మా అమ్మగారిని అడిగి ఇన్ఫర్మేషన్ అంతా రెడీ చేసుకుని ఈరోజు వీడియోలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మందికి సందేహాలు ఉండొచ్చు నిజ శ్రావణ మాసం అంటే ఏంటి అధిక శ్రావణ మాసం అంటే ఏంటి అవి ఎందుకు వస్తాయి అప్పుడు మనం పండగలు చేసుకోవాలా వద్దా ఎప్పుడు పండగలు చేసుకోవాలి ఎప్పుడు మొదలవుతాయి శ్రావణ మాసం ఏ రో ఏ తేదీల్లో మనకు వచ్చాయి శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అవన్నీ కూడా అవన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకి ప్రతీ నెల అంటే నెలలో ముప్పై రోజులు కానీ ముప్పై ఒక్క రోజులు కానీ ఉంటూ ఉంటాయి మళ్ళీ మనకి నెల మారేసరికి మనం అమావాస్య నుంచి ఆ కొత్త మాసాన్ని మనం లెక్కించుకుంటాం అంటే మనకి అమావాస్య తర్వాత తర్వాత వచ్చే మాసం అంటే ఆషాఢ మాసమా శ్రావణ మాసమా అని మొదలవుతుంది కానీ ఈసారి ఏంటంటే శ్రావణ మాసం మనకి రెండు మాసాలు వచ్చాయి అంటే ఒకటి నిజ శ్రావణం అని చెప్పని అధిక శ్రావణ మాసం అని చెప్పని మనకి క్యాలెండర్లో కూడా మనకి ఇచ్చారు ఎప్పుడు అంటే అమావాస్య తర్వాత మనకి జూలై పదిహేడు తర్వాత అమావాస్య జూలై పదిహేడు అమావాస్య వచ్చిన తర్వాత పద్దెనిమిది నుంచి అధిక శ్రావణ మాసం అని చెప్పని అలాగే మళ్ళీ ఆగస్ట్ నెలలో చూస్తే మళ్ళీ పదహారో తారీఖు అమావాస్య వచ్చింది మనకి పదహారు తర్వాత మళ్ళీ మనకి పదిహేడో తారీఖు నుంచి నిజ శ్రావణ మాసం అని చెప్పని అంటే నిజ శ్రావణం అంటే మనం క చేసుకోవాల్సిన మాసం నిజ శ్రావణ మాసం అధిక శ్రావణ మాసం ఎందుకు వచ్చింది ఏ ఏమేం అప్పుడు ఏమేం చేసుకోకూడదని కూడా చూస్తాము అలాగే అమావాస్ తర్వాత మొదటి శుక్రవారం కాకుండా రెండో శుక్రవారం అంటే ఇరవై ఐదో తారీఖున మనకి వరలక్ష్మి వ్రతం అయింది ఇది క్యాలెండర్లో కూడా ఉంటుంది అందరికీ తెలిసిందే అంటే మనకి శుక్రవారాలు చూసుకుంటే అమావాస్య తర్వాత వచ్చేది మొదటి శుక్రవారం పద్దెనిమిది తారీఖు తర్వాత వచ్చేది ఇరవై శుక్రవారం అంటే అది అసలు శుక్రవారం ప్రతి సంవత్సరం అధిక మాసం రాదు రెండున్నర సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ముందు మనకు వచ్చేది అధిక మాసం అధిక శ్రావణ మాసం అంటే ఏంటి ఇది ఎప్పుడు వస్తుందో మనకి అలాగే ప్రతి సంవత్సరం వస్తుందా అని చంద సందేహాలు చాలామందికి ఉంటూ ఉంటాయి ఎందుకు వస్తుంది ఇది అని చెప్పని కూడాను చాలామంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది అందులో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే కనుక ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా తెలుస్తుంది ఇప్పుడు ఈ రికశ్రవణంలో ఏం పనులు చేసుకోవాలి ఏం చేయకూడదు అన్నది కూడా వీడియోలు క్లియర్గా తెలుస్తాయి ప్రతి సంవత్సరం అధిక మాసం రాదు రెండున్నర సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది తెలుగు నెలలకి పేర్లు చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నెలకు ఆ పేరు వస్తుంది ఉదాహరణకి నక్షత్రంలో ఉంటే చైత్రమాసం అని పుష్యమి నక్షత్రంలో ఉంటే పుష్యమాసం అని చెప్పని శ్రవణ నక్షత్రంలో ఉంటే శ్రవణ మాసం అని చెప్పని అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే జ్యేష్ట మాసం అని చెప్పని ఇలా మనకి ఏ మాసంలో ఉంటే ఆ నక్షత్రంతో ఆ మా ఆ మాసం మొదలవుతుందని చెప్పని మనందరికీ తెలిసిందే అలా సంవత్సరంలో చంద్రుడికి సంబంధించిన నక్షత్రం రాకుండా ఒక మాసం వస్తుందట అదే అధిక మాసం అంటే ప్రతి నెలకి మనకి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క పేరు వస్తుంది ఆ నక్ష ఆ మాసంలో ఏంటంటే చంద్రుడికి సంబంధించిన నక్షత్రం రాదు సో దానిని అధిక మాసం అని అంటాం మనం ఎందుకు అధిక మాసం వస్తుంది అంటే ప్రతి మాసంలో కూడా సూర్యుడు ఒక్కొక్క రాశిలో కూడా సంక్రమణం చెందుతూ ఉంటారు కానీ అధిక మాసంలో మాత్రం సూర్యుడు సంక్రమణం జరగదట ఎందుకు అంటే అంటే ఒక రాశిలో ఒక నెల పాటు తిరగాల్సిన సూర్యుడు రెండు నెలల పాటు ఒకే రాశిలో ఉంటారు ఏ మాసంలో అయితే సూర్యుడు సంక్రమణం జరగదు ఆ మాసం మనకు అధిక మాసం అని వస్తుంది అందుకనే ఈ సంవత్సరం మనకి పండుగలన్నీ ముందుకు వచ్చేసాయి అంటే మనం ఉగాది నుంచి తీసుకుంటే ఉగాది కానీ శ్రీరామనవమి కానీ ఆ తర్వాత వచ్చే పండుగలన్నీ కూడా నెల ముందుగానే మనకు అన్ని పండుగలు వచ్చాయి ఎందుకంటే అధిక మాసం రావడం వల్ల మనకి పండుగలన్నీ ముందుగా వచ్చేసాయి ఈ సంవత్సరం అలాగే వచ్చే సంవత్సరం నుంచి మామూలుగా మనకి యథావిధిగా ఎప్పుడు పండగలు ఏ నెలలో వస్తాయో అవే నెలలో వస్తాయి ఈసారి అధిక మాసం రావడం వల్ల ముందుగా వచ్చాయి ఈ రెండు వేల ఇరవై మూడులో మనకి అధిక శ్రావణ మాసం అనేది జూలై పద్దెనిమిది అంటే జూలై పద్దెనిమిది మంగళవారం ఆ రోజు పాఠ్యమితి ఆ రోజు నుంచి మనకి వచ్చే నెల అంటే ఆగస్టు పదహారు బుధవారం అమావాస్య వరకు మనకి అధిక శ్రావణ మాసం ఉంటుంది ఈ అధిక శ్రావణంలో ఏంటంటే మనం మామూలుగా నిత్యపూజ చేసుకోవచ్చు తప్ప శ్రావణ శుక్రవారానికి సంబంధించిన వరలక్ష్మి వ్రతాలు అవి మాత్రం ఈ మాసంలో మనం చేసుకోకూడదు ఈ మాసంలో కూడా ఇంకా ముఖ్యంగా శుభకార్యాలు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఉపనయనం లాంటివి కూడా మనం ఎటువంటి శుభకార్యాలు చేసుకోకూడదు నిత్య పూజ అంతే వచ్చేది నిజ శ్రావణ మాసం కాబట్టి అప్పటి నుంచి మనకి శ్రావణ మంగళవారాలు నోములు కానీ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కానీ అనుకూలమైన మాసం నిజశ్రావణ మాసం ఇప్పుడు నిజ శ్రావణ మాసం నిజశ్రావణ మాసం అంటే అసలైన శ్రావణ మాసం మనకి ప్రతి సంవత్సరం వస్తుంది కదా శ్రావణ మాసం అదే నిజశ్రావణ మాసం ఈ మాసంలో మనం మంగళగౌరి వ్రతాలు కానీ వరలక్ష్మి వ్రతం పూజలు కానీ అన్నీ చేసుకోవచ్చు ఈ నిజశ్రావణ మాసం మనకి ఆగస్టు పదిహేడు గురువారం పాఠ్యమి తేదీ తేదీ నుంచి సెప్టెంబర్ పదిహేను శుక్రవారం అమావాస్య వరకు ఉంటుంది అంటే మనకి నాలుగు శుక్రవారాలు వచ్చాయి ఈసారి శ్రావణ మాసం మనకి నాలుగు శుక్రవారాలు వచ్చాయి నాలుగు శుక్రవారాల్లో మొదటి శుక్రవారం వచ్చి మనకి మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు పద్దెనిమిది పాడ్జమి తేదీ నుంచి మొదలవుతుంది ఆ రోజు అలాగే రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఇరవై ఐదు నవమి రోజు మనకి అసలు శ్రావణ శుక్రవారం వచ్చింది నాలుగు వారాల్లో ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు అలాగే మూడవ శ్రావణ శుక్రవారం వచ్చి సెప్టెంబర్ ఒకటి విద్య తిది రోజు వచ్చింది అలాగే నాలుగో శ్రావణ శుక్రవారం మనకి సెప్టెంబర్ ఎనిమిది నవమి మళ్ళీ నవమి రోజు వచ్చింది ఈ సంవత్సరం మనకి నాలుగు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి మనకి సెప్టెంబర్ పదిహేను ఒక శుక్రవారం అమావాస్యతో కలిసి వచ్చింది ఆఖరిది అది కూడా మనం శ్రావణ శుక్రవారంలో కలుస్తుందా లేదా అని కూడా చాలామంది సందేహం వస్తుంది అమావాస్యతో కలిసిన శుక్రవారం మనకి శ్రావణ శుక్రవారం కింద పనిచేయదు అంటే ఆ రోజు మనం ప్రత్యేకించి అమ్మవారిది చేసుకోము మామూలుగా నిత్యపూజ చేసుకుంటాం తప్ప శ్రావణ శుక్రవారాల కింద మనకి కౌంట్లోకి రాదు ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారం మనకి వరలక్ష్మి వ్రతం రెండవ శుక్రవారం అయినా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఐదు నవమి తేదీతో కలిసి వచ్చింది ఆ రోజున మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ ఈ సంవత్సరం కూడా మీ అందరూ చక్కగా వరలక్ష్మి వ్రతం చక్కగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏవైనా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను ఇది ఈరోజు వీడియో వరలక్ష్మి వ్రతం గురించి అధిక శ్రావణ మాసం నిజశ్రావణ మాసం గురించి మీ అందరికీ అర్థమైనట్టుగా చెప్పాలనుకుంటున్నాను రేపు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్